మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నంగునూరు జడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించి వృక్షాలుగా తయారు చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మొక్కలను పెంచడం ద్వారా మనిషికి ఆక్సిజన్తో పాటు వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం ఉంటుందని అన్నారు. గ్రామంలో సుమారుగా 40,000 మొక్కలు నాటాలని సర్పంచ్ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, గ్రామ సర్పంచ్ పాకల లావణ్య బాబు, శ్రీనివాస్ బాబా, వెంకటేశం, మల్లేశం పలువురు పాల్గొన్నారు. ఇంకా బాగా నేను ఒక 20,000 రూపాయలు డొనేషన్ ఇస్తాను. అట్నే మన పెద్దలు చాలా మంది ఉన్నారు, ఇంకా మన ఊరు నుంచి బయట వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే స్వచ్ఛందంగా మనం ఎవరిని కూడా డిమాండ్ చేసి అడగదు, స్వచ్ఛందంగా దాతలు కొన్ని గ్రామాల్లో పెట్టుకున్నాం. ఈ గ్రామానికి 40,000 సరిపోతుంది, ఎందుకంటే చిన్న గ్రామం కాబట్టి. అందులో మొట్టమొదటి వరుసలో మీరు ఉన్నారు. అదే స్ఫూర్తిని చాటుతూ మిగతా 22,000 కూడా వచ్చే 25 తారీఖు లోపల మా టీఏ ఫీల్డర్ టెంట్ అందరూ ప్రత్యేక చదువుకి గ్రామస్తులందరూ సహకారం తీసుకొని మా ప్రజాప్రతినిధి సహకారం తీసుకొని మొట్టమొదటి వరుసలో ఉంటారు. అట్నే ఏంటంటే నారాయణపల్లి గ్రామాన్ని లేదా సోదరుడు సోమరెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపూర్ లాగా చేయాలంటే ఇబ్రహీంపూర్ లాగా 100% మనం దాదాపు దగ్గరలో ఉన్నాం. మనం కొద్దిగా కొద్దిగా ప్రత్యేక దృష్టి పెడితే ఇబ్రహీంపూర్ లాగా అయితే ఇంటికి ఒక 50 చెట్లు, 5 ఇంటికి 4 పూల చెట్లు పండ్ల చెట్లు పెట్టుకొని మనకి ఇప్పటికే దాదాపు సీసీ రోడ్లు ఏమున్నా ఇంకొక 10-15 లక్షలు అయితే కంప్లీట్ అయిపోతుంది. అది ఇప్పుడు ప్రతిపాదన కూడా వంచడం మొత్తం 100% కూడా సీసీ రోడ్లు అయిపోతాయి. మనకు 100% మరుగుదొడ్లు కట్టుకున్నాం, మరుగుదొడ్లు వాడుకునే క్రమంలో కూడా మనం అందరికి అవగాహన కల్పిస్తాం. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. పొగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే హరీష్ రావు కృషి చేస్తున్నారని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచేందుకు హరీష్ రావు గారి సహకారంతో ప్రతి సర్పంచ్ ముందుకు వచ్చి గ్రామాభివృద్ధిలో పాల్గొనాలని అన్నారు. గ్రామంలో సుమారుగా 20 మంది గ్యాస్ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను అందజేశారు. ఆయన చేయకపోతే మళ్ళీ మీటింగ్లో ఆయనను అడుగుదాం. కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి 5 ముక్కలు మీరు ఇంట్రెస్ట్గా పెట్టాలి, తీసుకొచ్చి పెట్టాలి, బావుల కాడ పెట్టాలి, చెట్లకు నీళ్ళు పెట్టగానే కాదు. ఎండాకాలంలో కూడా మనం వాటిని కాపాడుకుంటేనే చెట్లు. మీకు ఏ పండ్ల చెట్లు కావాలన్నా, పూల చెట్లు కావాలన్నా, ఇవి కావాలన్నా అన్ని చెట్లు ఇస్తారు. చెట్లు పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిలిండర్ గ్యాస్ వస్తుంది. ఇక రాను వాళ్ళకు కూడా సర్పంచ్ కట్ట మీరు రాసి